హాయ్ అండి, ఎలా ఉన్నారు? గుజరాత్లో మేము ఒక మంచి ప్లేస్కి వచ్చామండి. కాన్కరియా ల్యాక్ అని ఒక మంచి బ్యూటిఫుల్ వండర్ఫుల్ లొకేషన్ అన్నమాట. ఇది పెద్ద పార్క్ అన్నమాట. ఇది అహ్మదాబాద్లో ఉంది. ఈ అహ్మదాబాద్లో ఉండే కాన్కరియా ల్యాక్ అనే ఈ పెద్ద పార్కులో చాలా రకాల పార్కులు అయితే ఉంటాయి. జూ పార్కు, అలాగే బటర్ఫ్లై పార్కు, ఇంకా వాటర్ ప్లాంట్, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఇందులోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ అయితే పెద్దవాళ్ళకి 10 రూపీస్ అండి టికెట్, చిన్నపిల్లలకైతే 5 రూపీస్ టికెట్ ఉంటుంది. మేమైతే సిఎస్ఎఫ్ వాళ్ళం కాబట్టి మాకైతే ఫ్రీగా లోపలికైతే అలౌ చేశారు. ఇదంతా కూడా పార్క్ అండి. మా ఎదురింట్లో మరాఠీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ కలిసి ఈ పార్క్కి వచ్చామన్నమాట. అదిగో చూడండి, మా పిల్లలు ఇద్దరు, ఎదురింటి పిల్లలు ఇద్దరు, వాళ్ళు మరాఠీ పిల్లలు, మా పిల్లలు తెలుగు పిల్లలు. వీళ్ళు నలుగురికి కూడా చక్కగా ఆడిపిద్దామని తీసుకొని వచ్చామన్నమాట ఈ పార్క్కి. మేమైతే జూ పార్క్ చూడడానికి వచ్చాము. ఇందులోని ఫస్ట్ అయితే ఎంట్రన్స్లో ఎలా ఉంటుంది, ఇవన్నిటినీ కూడా పిల్లలు అయితే చక్కగా ఎంజాయ్ చేస్తూ ఆడుకున్నారు. మేమైతే మధ్యాహ్నం 12 గంటలు అయిందండి వెళ్ళేసరికి, అందుకే బాగా ఎండగా ఉంది. అదే సాయంత్రం అయితే ఇంకా ఫుల్గా జనాలు ఉంటారు, ఇంకా పిల్లలు అయితే ఫుల్గా ఉంటారండి. దీని పక్కనే వాటర్ ప్లాంట్ ఉంది చూడండి. ఇందులోని మనము తిరిగి చూడాలనుకుంటే ఇక్కడ షిప్పులు ఉంటాయి. ఆ షిప్కి టికెట్ తీసేసుకోవాలి. టికెట్ తీసుకుంటే ఈ షిప్లో మనకి ఎక్కిస్తారనమాట. ఎక్కించేసి ఆ మొత్తం ఈ వాటర్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కూడా చుట్టూరు కూడా తిప్పేసి చూపిస్తారు. మేము చిన్నపిల్లలతో వచ్చాం కాబట్టి వాళ్ళు భయపడతారు, ఏడుస్తారు అనేసి ఆ షిప్లోకి అయితే ఎక్కలేదు. నార్మల్గా బయట నుంచి చూసేసి మేము చూడవలసిన జూ పార్క్కి వెళ్దామనేసి వెళ్ళామండి. ఇక్కడ ఇదంతా చూడడానికి ఒక ట్రైన్ కూడా ఉంటుంది, దానికి టికెట్ తీసుకోవాలి. పెద్దవాళ్ళు అయితే 30 రూపాయలు, చిన్నపిల్లలు అయితే 20 రూపాయలు దీనికి టికెట్ తీసుకోవాలన్నమాట. ఇదిగో చూడండి, వస్తుంది కదా ట్రైను. చాలా చిన్న ట్రైను, మనలా పెద్ద ట్రైన్లు కాదు, నార్మల్గా ఉంటుంది ఈ ట్రైన్. కానీ ఇందులో చాలామంది పడతారనమాట. తిరగడానికి ఓపిక లేదు, తిరగడానికి కాలు నొప్పులు ఇలాంటివి ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకుంటే కనుక ఈ ట్రైన్లో టికెట్ తీసేసి కూర్చోనమంటే మొత్తం కూడా తిప్పేసి చూపిస్తారనమాట. చూడండి ఎంత బాగుందో కదా, బుజ్జిగా చాలా అందంగా ఉంది. మేమైతే ఈ ట్రైన్ కూడా ఎక్కలేదండి, ఎందుకంటే మేము పర్టికులర్గా జూ పార్క్ చూద్దామని వచ్చాము. ఈ ట్రైన్ ఎక్కితే కనుక మొత్తం చూపిస్తుంది అనమాట, టైం ఎక్కువగా అవుతుంది. మేము వచ్చేదే మధ్యాహ్నం 12 గంటలప్పుడు కాబట్టి మాకు అంత టైం లేదు. పిల్లలతో వచ్చాం కాబట్టి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి అందుకని ఆ ట్రైన్ కూడా ఎక్కలేదు. ఈ పార్కులో అయితే సండే రోజు అయితే చాలా బిజీగా ఉంటుందంట అండి. సండే రోజు అయితే ఫుల్గా జనాలు ఎక్కువగా ఉంటారు, ఇప్పుడు కూడా ఉన్నారు. కానీ సండే రోజు అలాగే సాయంత్రము 5-6 గంటల తర్వాత ఎక్కువగా ఫుల్గా రద్దీగా ఉంటుందట. ఇదిగో చూడండి, ఇక్కడ పిల్లలకి ఆడుకోవటానికి ఏమేం కావాలో, వాళ్ళకి ఎంటర్టైన్ చేయడానికి అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఉంటాయండి ఇక్కడ. మేమైతే జూ పార్క్కి అని చెప్పాం కదా, ఇదిగోండి ఇదే ఎంట్రన్స్ జూ పార్క్ చూడడానికి. ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి. ఇక్కడ పెద్దవాళ్ళకైతే 50 రూపాయలు, చిన్నవాళ్ళకైతే 20 రూపాయలు తీసుకుంటారు. మేము ఎలాంటి టికెట్ తీసుకోకుండా లోపలికైతే వెళ్ళిపోయాము. మేము సిఎస్ఎఫ్ వాళ్ళం కాబట్టి మాకైతే ఫ్రీగానే లోపలికి అలౌ చేశారు. మా దగ్గర కార్డు ఉంటుంది కదా, ఐడి కార్డు చూపిస్తే సిఎస్ఎఫ్ ఫ్యామిలీస్కి ఫ్రీగా లోపలికైతే అలౌ చేస్తారు, ఎలాంటి డబ్బులు తీసుకోరు. ఇక్కడ గేట్ దగ్గర డ్యూటీ చేసిన వాళ్ళు కూడా మా సిఎస్ఎఫ్ వాళ్ళు ఉంటారనమాట. మాకైతే రూపాయి తీసుకోకుండా మా 2 ఫ్యామిలీస్కి లోపలికైతే పంపించేశారు. ఇదిగోండి ఇక్కడ ఒక బోర్డు ఉంది చూసారా, ఈ బోర్డు చూసారు కదా, ఈ బోర్డు ఎలాగైతే ఉంటుందో ఇవన్నీ కూడా మనం చూడాలన్నమాట. ఈ జూ పార్క్లో ఏవే ఉన్నాయి, వాటి యొక్క రోడ్డు ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వెళ్తే ఏమి ఉంటాయి అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇది వాటి యొక్క మ్యాప్ అనమాట. ఈ మ్యాప్ చూసుకుంటూ మనము లోపలికైతే వెళ్ళాలి. ఫస్ట్ ఎంట్రన్స్లో అయితే కోతులు ఉన్నాయండి, మంకీస్. ఇవన్నీ కూడా మంకీసే, అన్ని చిన్న 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 కోతుల నుంచి పెద్ద పెద్ద వరకు. అలాగే రామచిలకలు మంచి మంచి కలర్ఫుల్గా అనమాట, గ్రీన్ కలర్లో ఉన్నవి, ఎల్లో కలర్లో ఉన్నవి, కలర్ కలర్ రామచిలకలు, అలాగే బాతులు, తాబేళ్ళు, ఇలాంటి పక్షులు, జంతువులు అన్ని రకాల. జూ పార్క్ అంటే మీకు తెలుసు కదా, జూ పార్క్ అంటే ఏమేమి ఉంటాయని. అన్ని రకాల పక్షులు, జంతువులు అన్నీ ఉన్నాయన్నమాట. నెమళ్ళు ఉన్నాయి, బోలుడన్నీ. ప్రతి నెమలు కూడా పురు విప్పుతూ ఉంటే చాలా అంటే చాలా అందంగా ఉంది. మా చిన్నది అయితే బాగా ఎంజాయ్ చేసింది. నెమలు పురు విప్పుతున్నప్పుడు చూస్తే తన మొహంలో ఆనందం అయితే అసలు తట్టుకోలేకపోయామనుకో, అరుస్తూనే ఉంది. ఇక్కడ చూడండి, బాతులు, కొంగలు, పిచ్చుకలు, చిలకలు, ఇవన్నీ కూడా విపరీతంగా ఉన్నాయన్నమాట. సౌండ్లు
అలాగే మంచి స్మెల్ కూడా ఉంది. అవి టాయిలెట్స్కి అవి వెళ్తూ ఉంటాయి కదా, స్మెల్ అయితే అసలు భరించలేకపోయాము. కానీ ఇవన్నీ చూస్తుంటే కనుక ఎక్కువగా హ్యాపీనెస్ వచ్చేసి ఆ స్మెల్ని అయితే మర్చిపోయాము అనుకోండి. ఒక రకంగా ఇక్కడ చూడండి, బాతులు నీళ్ళు తాగుతున్నాయి మొత్తము. ఇప్పుడు సమ్మర్ కాబట్టి అన్ని దగ్గరలో కూడా వాటర్ అయితే పెట్టారు. ఇదిగో చూడండి, ఇందులో నీటి ఏనుగులు ఉన్నాయి, నీళ్ళల్లో మునిగేసి ఉన్నాయి, అవి పైకి అయితే అస్సలు రావట్లేదు. ఈ జూ పార్కులోకి వెళ్ళిన తర్వాత ఇన్ని రకాల జంతువులు, ఇన్ని రకాల పక్షులు ఉంటాయా అనిపించింది. ఎప్పుడు ఇన్ని రకాలు ఒక్కసారి నేను చూడలేదు. ఈ నెమలు చూడండి ఎంత అందంగా ఉందో, కెమెరాలో చూస్తే అంత అందంగా ఉంది కానీ బయట చూస్తే ఇంకా అందంగా ఉంటుంది. ఇక్కడ చూడండి సింహము ఎలా ఉందో. ఈ ఒక్కకి బాగా టైడ్ అయిపోయేవి అవి కూడా. అయితే ప్రతి సింహం దగ్గర, ప్రతి పులి దగ్గర మంచిగా కూలర్స్ పెట్టారనమాట. చల్లటి గాలి వేస్తుంది కాబట్టి ఏవి కూడా బయటికి రావట్లేదు, చక్కగా లోపలే హ్యాపీ పడుకుంటున్నాయి. ఎంతమంది జనాలు కొట్టుమిట్ట ఆడుతున్నారు కానీ అవి మాత్రం ఎక్కడ ఉండేటివి అక్కడే హ్యాపీగా చూస్తున్నాయి అనమాట. కూలర్ పెట్టారు కదా, చల్లటి గాలి వేస్తుంది. ఇవి చూడండి ఎన్ని జింకలు ఉన్నాయి, ఇక్కడ గుంపులు గుంపులుగా ఉన్నాయి. సగం వరకు తిరిగిన తర్వాత మాకైతే కాలు నొప్పులు వచ్చేసాయి. వాటర్ బాటిల్స్ 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 వాటర్ అయితే తాగేసాము. మా పిల్లల మాట మాటకి నీళ్లు 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 అంటూనే ఉన్నారు. ఇంకా నీళ్లు తాగడమే కాకుండా కూల్ డ్రింక్స్ మధ్య మధ్యలో దొరికినవన్నీ కూడా కచ్చపచ్చగా నెవలేసి మింగేసి ఊసేసి చండాలను చండాలం చేస్తారనమాట. ఇక్కడ చూడండి మొసళ్ళు వచ్చాయి. మొసళ్ళకి తక్కువ నీళ్లు వేశారండి, అందుకని అవి సరిపోలేదో ఏమో బయటకు వచ్చేసి హ్యాపీగా పడుకున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత పాములు చూడడానికని లాస్ట్లో వెళ్ళామన్నమాట. మా చిన్నపిల్ల అయితే పాములు చూస్తే భయపడిపోతుంది, అందుకని లాస్ట్లో వెళ్ళాం చూడడానికి. ఇక్కడ పాములు చూస్తే చిన్న సైజును పాముల నుంచి పెద్ద పెద్ద సైజులు మనలాంటి 6 అంతులు ఉంటుందండి పాము ఒక్కొక్కటి. అంత పెద్ద సైజు పాముల వరకు అన్ని రకాల పాములు ఉన్నాయండి. వీటి పేర్లు ఏంటో ఏంటో తెలియదు, అన్నీ కూడా హిందీలో మరాఠీలో గుజరాతీలో ఉన్నాయి. ఇంకా మనకైతే చదవడం రాదు, మనకు అర్థం కాదు కాబట్టి జస్ట్ పాములను చూసేసి వచ్చేయడమే. ఇక్కడ చూడండి ఎంత పెద్ద పాము ఉందో, మడతలు మడతలు 4-5 మడతలు వేస్తే మొత్తం ఆ ప్లేస్ అంతా కూడా ఆనేసింది అనమాట. ఈ పాములకు మాత్రం మంచిగా గాజు సెట్టింగ్ పెట్టారు. పెట్టిన తర్వాత అందులో వాటర్ పెట్టారు, మధ్యలో చిన్న చిన్న కర్రలు లాంటివి పెట్టారు. అంటే పాము దానికి చుట్టుకోవడానికి వీలుగా ఉండడానికని ఆ ఎండిపోయిన కర్రలు చెట్లు లాగా పెట్టేసి పెట్టారనమాట. ఈ పాములకు మాత్రం ప్రశాంతంగా ఉంది లోపల. ఈ పాములు చూసేసి బయటికి వచ్చేసాము. మా పాప అయితే నిద్ర వస్తుంది అంటుంది, మా చిన్నది మమ్మీ నిద్ర వస్తుంది అంటుంది. బయటకు వచ్చిన తర్వాత పిల్లలు ఐస్ క్రీమ్లు అడిగితే బయట ఐస్ క్రీమ్లు కొనేసి ఇచ్చాము. బయట అంటే ఇది బయట కాదండి, జూ పార్క్ నుండి బయటకు వచ్చామన్నమాట. ఇందులోనే బోలెడన్ని పార్కులు ఉన్నాయి, బోలెడన్ని చూడడానికి ఉన్నాయన్నమాట. బయటికి వచ్చి ఐస్ క్రీమ్ తిన్నాక ఇది ట్రైన్ అండి, చిన్న ట్రైన్ పిల్లలకి 50 రూపాయలు ఇస్తే, ఒక మనిషికి 50 రూపాయలు ఇస్తే ఆ ట్రైన్లో ఎక్కిస్తారు. అదైతే కాసేపు తిరిగేశారు. తిరిగిన తర్వాత ఈ పార్కులో నుంచి బయటకు అయితే వచ్చేసామండి. బయటకు వచ్చేసిన తర్వాత బాగా ఆకలి వేసేసింది, అప్పటికే 2:30 అయిపోయింది. అందుకని రాయల్ రెస్టారెంట్కి వెళ్ళి చక్కగా భోజనం అయితే చేసేసాము. ఇదిగోండి ఇదే రాయల్ రెస్టారెంట్, మేము ఉండే దగ్గరికి ఒక 2-3 నిమిషాల్లో వచ్చేయచ్చు అనమాట. మా సిఎస్ఎఫ్ క్వార్టర్స్కి చాలా దగ్గరలో ఉంటుంది ఇది. దీంట్లోకి అయితే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి 2:30 అయిపోయింది కాబట్టి ఇక్కడ మేము వచ్చేసరికి ఎవరు లేరనమాట, మేమే ఉన్నాము, మా పిల్లలు మేమే. కానీ అన్నీ మేము ఆర్డర్ ఇచ్చినవన్నీ అయితే చక్కగా వాళ్ళు తీసుకుని వచ్చారు. చక్కగా హ్యాండ్ వాష్ చేసేసుకొని మా ప్రశాంతి మా పాప అయితే చక్కగా కూర్చున్నారు. ఫస్ట్ అయితే మేము మంచూరియన్ ఆర్డర్ చేసాము, పిల్లలు మంచూరియన్ కావాలని అడిగితే మంచూరియన్ ఆర్డర్ చేసాము. మంచూరియన్ అయితే చక్కగా ఒక్కొక్కరు అయితే ప్లేట్లు ప్లేట్లు లాగించేసి హ్యాపీగా అయితే తినేశారు. తినేసిన తర్వాత తందూరి రోటీ ఆర్డర్ చేసాము, ఇంకా దాంట్లోకి పన్నీర్ కర్రీ ఆర్డర్ చేసాము, పన్నీర్ మసాలా. ఆ పన్నీర్ మసాలా తందూరి రోటీ తినేసి చక్కగా ఇంటికైతే వచ్చేసాము. ఎలా అనిపించిందండి వీడియో, కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.